చేయి పార్టీ అధికారంలోకి రాకపోతే బ్లేడ్ తోని కోసుకుంటానే గప్పట్ల బండ్లన్న భలే ఫేమస్ అయ్యిండు. అయితే అప్పుడు అన్న కోరిక నెరవేరలేదు గానీ ఈసారి మాత్రం నెరవేరింది. అందుకు అన్న మస్తు ఖుషి మీద ఉన్నాడు. బండ్లన్న చేయి పార్టీలను ఒకటే మెచ్చుకుంటున్నాడు. అంటనే ఉన్న బండ్లన్న రానే వచ్చిండు. పోయినసారి శపథం నిలబెట్టుకోలేకపోయిండు గాని ఈసారి అన్నట్టుగానే మాట మీద నిలబడ్డాడు బండ్లన్న. చెయ్యి పార్టీ అధికారంలోకి వస్తే 7వ తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలోనే పండుకుంటా అన్నాడు. అన్నట్టే ముందు రోజే ఎల్బీ స్టేడియంలో అనిపించిండు. అవుగాని ఎట్లా అనిపిస్తాందే బండ్లన్న? అప్పుడు బాల్ మిస్ అయింది, ఈసారి బాల్ వికెట్ బోల్డ్ అయింది. ఆహా, అప్పుడు గురి తప్పింది, ఈసారి సూటి పెట్టి కొట్టిర్రు అంటావు. యార్కర్ బాల్ వేసిర్రు కావచ్చు కదా అనే బండ్లన్న. ఈసారి రేవంత్ రెడ్డి గారు పర్ఫెక్ట్ గా గేమ్ ఆడి, ఆయన పోరాడి కష్టపడి తన ప్రాణాన్ని పణంగా పెట్టి దేన్ని లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. అసలే సీఎం పదవి రాలేదని బుసు బుసు బుస కొడతారు కొంతమంది లీడర్లు. నువ్వేమో మొత్తం రేవంత్ సారే అని వాడుతీవి. వాళ్ళకిట కోపం రాగాలనే బండ్లన్నో 11 మంది ప్లేయర్లు, ఎక్స్ట్రా ప్లేయర్లు, కోచ్లు, డాక్టర్లు అందరూ పనిచేశారు. కానీ గెలిచాము, కానీ కప్పు మాత్రం కెప్టెన్ గారు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. అమ్మా, బండ్లన్న సిక్కడు దొరకడు, ఎట్లా కవర్ చేసిండు చూసిర్రా. అందరు మంచిగానే ఆడిర్రు గానీ కప్ప అయితే కెప్టెన్ చేతుల్నే పెడతారు కదా అన్నట్టు మాట్లాడిండు. అవుగాని మరి బండ్లన్నకి ఏమన్నా సీట్ ఇస్తారో? రేపైతే వస్తా, తర్వాత చూస్తుంటా అంతే. బండ్లన్నది పెద్ద మనిషే, సీటు లేకున్నా సోటు లేకున్నా మాట అయితే కాంగ్రెస్ దిక్కే మాట్లాడుతుంటాడు. పోయినసారి బ్లేడు గీడు అని పరసాన్ అయిండు గాని ఈసారి ప్రమాణ స్వీకారం నాడు స్టేడియంకు పోతా అని చెప్పి అన్నమాట నిలబెట్టుకున్నాడు అనుకుంటారు అందరూ.